హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే నేను మసాలా టీ అనేది ఏ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, బయట మనం టీ స్టాళ్ళలో తాగే టీ అనేది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే మనం ఇంట్లోనే చిక్కగా మనం ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ చూడండి, మనము ప్రతిరోజు టీ పెట్టుకుంటూ ఉంటాం. ఒకరోజు టీ అనేది బాగుంటుంది, ఒకరోజు ఏమో పలచగా ఉన్నాయి, అసలు బాగలేవు టీ అని అనుకుంటూ ఉంటాం కదండి. అలా కాకుండా మనం ఈ ప్రాసెస్లో టీ కానీ పెట్టుకుంటే ప్రతిరోజు మనం చిక్కటి టీ అయితే మంచిగా ప్రతిరోజు అయితే మనము టీ అనేది తాగొచ్చు. చూడండి, ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే తీసేసుకొని దాంట్లోకి నేను 3 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకున్నాను. మనము ఏ గ్లాస్ అయితే టీ తాగాలి అనుకుంటామో ఆ గ్లాస్ అయితే మనం ఎన్ని టీ పెట్టాలనుకుంటామో అన్ని గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టీలను పెట్టేస్తున్నాను కాబట్టి అందుకోసమే 3 గ్లాసుల నీళ్ళు అనేది వేసాను. వేసిన తర్వాత దాంట్లోకి అయితే కొంచెం అల్లం అయితే దంచేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. అదేవిధంగా 3 నుంచి 4 యాలకులు కూడా నేను ఈ విధంగా దంచేసుకొని వేసుకుంటున్నాను. మీకు ఇంకా స్ట్రాంగ్గా కావాలి అని అనుకుంటే మటుకు కొంచెం లవంగాలు, చెక్క ఉంటుంది కదండి, ఆ చెక్క కూడా వేసేసుకోవచ్చు. కొంచెం దంచేసుకొని అట్లా అది కూడా మనము వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ వద్దు అనుకున్న వాళ్ళకైతే అవాయిడ్ చేసేయండి. ఇక్కడ చూడండి, మనకి మనం ఏ టీ పౌడర్ అయితే తాగాలనుకుంటామో ఆ టీ పౌడర్ అయితే 2½ స్పూన్స్ వరకు నేను టీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఈ డికాషన్ అనేది కాసేపు మనము ఈ విధంగా మరిగించుకోవాలి. చూడండి, ఇప్పుడు నేనైతే మనం 3 టీలు పెట్టాలనుకుంటున్నాం కదండి. ఇక్కడ నేను 2½ గ్లాసుల పాలు అనేది, చిక్కటి పాలు, కాగబెట్టిన పాలు అనేది ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. మీరైతే బాగా పలచగా ఉన్నాయి అనుకుంటే ఇంకొక గ్లాస్ అయినా యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ అయితే తగ్గించేసుకొని మనము ఇక్కడ పాలు అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. చిక్కటి పాలు అయితే మనము 3 గ్లాసెస్ వాటర్ తీసుకొని 2½ గ్లాసుల పాలు అనేది తీసేసుకొని ఈ విధంగా మనము టీని అనేది కాసేపు మరిగించుకోవాలి. చూడండి, టీ అనేది మనము ఎప్పుడు కూడా ఈ విధంగా ఒకసారి పొంగి మరిగాయి అనేసి టీ అనేది తాగేయకూడదండి. మనము టీ అనేది కాసేపు అన్నా ఒక 5 to 7 మినిట్స్ వరకన్నా టీ అనేది మనము కాసేపు మరిగించుకుంటేనే టీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టీ అనేది ఎప్పుడు కూడా ఈ విధంగా మరిగించుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే షుగర్ కూడా ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. 3 స్పూన్స్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మనము షుగర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అయితే మనం టీ అనేది మరిగించుకుంటే టీ అనేది మనకి పర్ఫెక్ట్ రంగులోకి కానీ అదేవిధంగా స్ట్రాంగ్గా చిక్కగా అయితే మనకి టీ అనేది రెడీ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా మనము ఈ ప్రాసెస్లో కనుక టీ అనేది పెట్టేసుకుంటే ఇంట్లోనే మసాలా టీ అనేది మనము తయారు చేసుకున్నట్లేనండి. ఈ టీ అనేది మనకి ఈ వాతావరణంలో ఇప్పుడు బాగా చలికాలం కానీ వర్షాకాలంలో కానీ ఈ టీ అయితే మనము వేడివేడిగా తాగితే మనకి ఉన్నటువంటి జలుబు కానీ దగ్గు కానీ అలాంటివి ఏమి కూడా రాకుండా మనకి టీ తాగిన వెంటనే మంచి రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇంట్లోనే ఈ విధంగా మసాలా టీ అనేది ఈ వర్షాకాలంలో రోజుకి కనీసం ఒకసారైనా సరే ఇలా ఈ టీ అనేది తాగేసి చూడండి. టీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, నేనైతే టీ అనేది ఇంకా ఆపేసుకొని ఈ విధంగా వడబట్టేసుకుంటున్నాను. ఈ విధంగా వడబట్టేసిన తర్వాత మనకి టీ అయితే మనం గ్లాసులోకి పోసేసుకొని ఈ విధంగా టీ తాగేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, చిక్కగా మనకి కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో టీ అనేది. మీరు కూడా ఈ ప్రాసెస్లో టీ అనేది పెట్టేసుకొని తాగేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేసి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. ఫ్రెండ్స్, రేపు మరొక మంచి రెసిపీతో మళ్ళీ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.